దేవుని నామానికి స్తోత్రాలు కలుగును గాక. మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు చెల్లించుకుంటున్నాను. ఈ ఎబెనెజర్ స్వరాల ద్వారా దేవుని యొక్క వర్తమానాలు వింటున్నటువంటి మీరు మేలు పొందాలని, ఆశీర్వదించబడాలని, ఈ యొక్క నూతన సంవత్సరంలో మరి నూతన తీర్మానాలతోటి మీరు ప్రభువుని వెంబడించాలని, దేవునికి ఇష్టలుగా జీవించాలని మా అందిన ప్రార్థనలో మేము జ్ఞాపకం చేసుకుంటూ ఉంటున్నాం. మరి ముఖ్యంగా ఇదే నా వాక్య ధ్యానం కొరకు మత్తయి సువార్త 5:11 మనం చూసినట్లయితే, నా నిమిత్తము జనులు మేము నిందించి హింసించి మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలలో పలుకున్నప్పుడు మీరు ధన్యులు అని చెప్తూ ఉన్నటువంటి దేవుని యొక్క మాటలను మనం జ్ఞాపకం చేసుకుందాం. సర్వసాధారణంగా లోకంలో ఎన్ని రకాలుగా తిరిగినా మనుషులు పట్టించుకోరు, కానీ దేవుని నమ్ముకున్నారు అనేటప్పటికీ వారిని ఒక వింతగా చూడడం మొదలు పెడతారు. వారి గురించి వింతగా మాట్లాడుకుంటూ కూడా ఉంటారు. ఏది ఏమైనప్పటికీ కూడా, నా నిమిత్తము జనులు నిన్ను నిందించి హింసించి మీ మీద అబద్ధంగా చెడ్డ మాటలలో పలుకున్నప్పుడు మీరు ధన్యులు అని దేవుని యొక్క లేఖనం తెలియజేస్తుంది. దేవుని పరిచర్య చేసే వారి గురించి కూడా చాలా రకరకాలుగా మాట్లాడుకోవడం మనం వింటూ ఉంటాం. ఆ మాట్లాడిన వారు మనమే కదా, ఆలోచన చేయండి, మనకు తెలీదా? ఆలోచన చేయండి, మరి మిమ్మును ముట్టిన వాడు నా కంటి గుడ్డును పొడిచిన వాడు అని దేవుని యొక్క లేఖనం తెలియజేస్తుంది. అంతేకాదు, వారిలో ఒంటరైన వాడు 10,000 అవుతాడని, ఒక్కడిగా దేవుని పరిచర్య చేస్తున్నప్పుడు ఆ పరిచర్య చేసేవాడికి సహకారం ఇవ్వాల్సింది బదులు నిందిస్తూ హింసిస్తూ ఆ సేవ మానేసేటట్టు చేయాలని, ఇది అంతా కూడా దుష్టుడు చేసేటటువంటి పన్నాగమని గ్రహించాలా. తెలియకుండా నువ్వు దుష్టునితో చేయగలుగుతున్నావు, నీకు తెలియకుండానే దుష్టునికి సహకారిగా ఉంటున్నావు. కాబట్టి మరి ఆ జనుల్లో నువ్వు నేను ఉన్నామా? ఎవరినైనా నిందిస్తున్నామా? హింసిస్తున్నామా? అబద్ధంగా లేని పని మాటలు మాట్లాడుతున్నామా? మనల్ని మనం పరిశీలన చేసుకోవాల్సినటువంటి వారమై ఉంటున్నాం. కీర్తనల గ్రంథము 102:8 చూస్తే, దినమెల్లా నా శత్రువులు నన్ను నిందించుచున్నారు అని చెప్తూ ఉంటాడు దావీదు. ఏమండి, దావీదు అంతటి వాడే మహారాజు చక్రవర్తి ఆ దావీదు చెప్తున్నాడు, దినమెల్లా కూడా నా శత్రువులు నన్ను నిందిస్తూనే ఉన్నారని చెప్తూ ఉంటున్నాడు. ఏది ఏమైనప్పటికీ కూడా ఆ నిందకు నా హృదయం బద్దలైపోతుందని చెప్పేసి భక్తులు చెప్తూ ఉంటారు. ఆలోచన చేయండి, మనల్ని ఒక మాట అంటే మనం ఎంత బాధపడతామో, ఎదుటి వారిని మనం మాట్లాడినప్పుడు కూడా అంత బాధపడతారని గ్రహించవలసినటువంటి వారమై ఉంటున్నాము. ఇక్కడ దేవుని యొక్క మాటలను మనం చూసినట్లయితే, దేవుని యొక్క గ్రంథంలో పరిశుద్ధ గ్రంథం కీర్తనల గ్రంథం 22:6 చూస్తే, నేను నరుడను కాను, నేను పురుగును, నరుల చేత నిందింపబడిన వాడను, ప్రజల చేత తృణీకరింపబడిన వాడను అని ప్రభు వారిని గురించి మాట్లాడుతూ ఉంటున్నాడు. ఇక్కడ దేవాది దేవుడు కుమారుడైనటువంటి యేసు ప్రభు ఈ లోకానికి వచ్చి మరి నరుల చేత ఏమయ్యాడంటే నిందించబడి ఉంటున్నాడు, ప్రజల చేత తృణీకరించబడినటువంటి వాడుగా ఉంటున్నాడు. అందుకే యేసయ్యని నమ్ముకొని ఆయన గురించి ప్రకటిస్తున్నటువంటి వారిని కూడా ప్రజలు నిందిస్తూ హింసిస్తూ తృణీకరిస్తూ ఉన్నటువంటి సన్నివేశాలని మనం చూస్తూ ఉంటున్నాం. ఎదురుకుండా వస్తే బా ఎంత ప్రేమను కనపరిచి వందనాలు అమ్మగారు వందనాలు అయ్యగారు అని చెప్తూ ఉంటారు. చాటిన దేవుని సేవకుల గురించి కూడా ఎంతో చెడ్డగా చెప్పుకునేటటువంటి వారు కూడా ఉంటారు. ఆలోచన చేయండి, నీ పడక గదిలో అయినా రాజును శపించొద్దు అంటాడు. మరి ఆకాశ పక్షులు సమాచారాన్ని తీసుకెళ్తాయని చెప్పి దేవుని యొక్క లేఖనము తెలియచేస్తూ ఉంటుంది. ఇంకా మనం చూసినట్లయితే 69:1 కీర్తనలో 20 చూస్తే, ఇక్కడ నిందకు నా హృదయము బ్రద్దలాయెను, నేను బహుగా కృషించి ఉన్నాను అని చెప్తుంది. ఎవరైనా ఏమైనా అంటే ప్రతి ఒక్కరు కూడా బాధపడిపోతాం కదా. అది దేవుని కోసం మనం నిందించబడుతున్నప్పుడు, మన కొరకు ప్రాణం పెట్టిన దేవుని కొరకు మనం అబద్ధంగా చెడ్డ మాటలు ఎలా అనిపించుకుంటున్నప్పుడు ధన్యులు అని దేవుని యొక్క లేఖనం తెలియజేస్తుంది. నిజమేనండి,
దేవుని కోసం ఒక మాట అయినా పడుతున్నామా, మనం ఒక దెబ్బ అయినా తింటున్నామా, ఓ రక్తపు బిందువైనా కార్చగలుగుతుంటున్నామా? ఆయన మన కొరకు ఎన్నో దెబ్బలు తిన్నాడు, ఎన్నో అవమానాలు భరించాడు ఆయన. ఆఖరి రక్త బిందు వరకు కూడా ఆయన మన కొరకు చిందించినటువంటి ఆ సన్నివేశాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఎప్పటికీ కూడా ఎవరైనా మనల్ని ఏమైనా అంటున్నప్పుడు ఆయన చెప్తున్నాడు కదా, నన్ను ద్వేషించిన లోకం మిమ్మల్ని కూడా ద్వేషిస్తుంది అని చెప్తున్నాడు. కాబట్టి మనం ఇంకా ధైర్యంగా ప్రభువుని గురించి ప్రకటించగలవలసినటువంటి వారమై ఉంటున్నామని ప్రభు పెరిట మనవి చేస్తూ ఉంటున్నాను. ఇంకా దేవుని యొక్క లేఖనాన్ని చూసినట్లయితే 69:7-8-10 వచనాల్లో కూడా దేవుని యొక్క మాటలు మనం గమనించవలసినటువంటి వారమై ఉంటున్నాము. కరుణించి వారి కొరకు కనిపెట్టి తిని కానీ ఎవరు కాన రాకపోయిరి, ఓదార్చు వారి కొరకు కనిపెట్టుకొని ఉంటుంది కానీ ఎవరును కానరారైరి అని చెప్పేసి ఇక్కడ దేవుని యొక్క లేఖనము తెలియచేస్తూ ఉంటుంది. కష్టాలు వచ్చినప్పుడు, బాధలు వచ్చినప్పుడు, శ్రమలు వచ్చినప్పుడు ఎవరైనా ఆదరిస్తారా, ఎవరైనా మరి చార్దిస్తారా, వాదారుస్తారా అని మనం ఎదురు చూస్తూ ఉంటాం. కానీ అది ఎప్పటికీ కూడా జరగనటువంటి పని. వాదార్చేవాడు, ఆదరించేవాడు, ప్రేమించేవాడు, ధైర్యపరిచేవాడు మన కొరకు ప్రాణం పెట్టిన దేవుడే. మరి ఆయన మన కొరకు ఆఖరి రక్తబిందు వరకు చిందించాడు అంటే ఆయన మనల్ని ఎంతగా ప్రేమిస్తున్నాడో దాన్ని మనం గుర్తించవలసినటువంటి వారమే అంటున్నాము, గమనించవలసినటువంటి వారమే అంటున్నాము. ఇంకా మనం చూస్తే కీర్తనలు 74:10 చూస్తే, దేవ విరోధులు ఎందాక నిందింతురు, శత్రువులు నీ నామము నిత్యము దూషింతురా అని చెప్పేసి ఇక్కడ చేసే పని ఎవరు అని అంటే విరోధులు. ఇంకా మనం చూస్తే శత్రువులు అనేటటువంటి మాటను మనం గమనించాలా. విరోధులు ఏం చేస్తారండి? నిందిస్తారు. శత్రువులు దేవుని నామాన్ని దూషిస్తారు. ఒక శత్రువుగా ఉంటున్నావా, లేకపోతే ఒక నిందించేవారి లెక్కలో ఉంటున్నావా? ఎందుకంటే ఆయన మరి నిన్ను ప్రేమించి పరలోక గగనాలు విడిచిపెట్టి లోకానికి వచ్చాడు. దేవదూతల చేత పరిశుద్ధుడు పరిశుద్ధుడని గాన ప్రతిగానాలతో పొగడబడుతున్నటువంటి దేవాది దేవుడు, రిక్తునిగా ఏమి లేనివాడిగా, ఏమీ కానివాడిగా ఆయన ఈ లోకానికి వచ్చాడు. ఒకప్పుడు విగ్రహాల గుళ్ళలోకి మరి కొంతమంది అంటరా అనేటువంటి వారిని వెళ్ళనిచ్చేటటువంటి వారు కాదు. గుళ్ళలోకే కాదండి, వారి అడుగు నేల మీద పడితే కూడా మహాపాపం అన్నట్టుగా చూసేవాళ్ళు. వాళ్ళ కాళ్ళకు మరి పీచులు కట్టుకొని, తాటాకులు కట్టుకొని వారి అడుగు నేల మీద పడకుండా నడిచినటువంటి సన్నివేశాలు కూడా మనందరికీ తెలుసు. అలాంటి పరిస్థితుల్లో ఇంత గొప్ప దేవుడు, ఔన్నత్యము కలిగినటువంటి దేవుడు, సర్వాధికారము కలిగినటువంటి దేవుడు, పరలోకానికి అధిపతి అయినటువంటి దేవుడు గొప్ప కులాల్లో పుట్టినట్లయితే అందరికీ అందుబాటులో ఉండేవాడు కాదని ప్రభు పేరట మనం చేస్తూ ఉంటున్నాను. ఇంకా మనం చూసినట్లయితే లూకాసు వార్త 4:16-18 చూస్తే దేవుని యొక్క మాటలు మనం గమనించినట్లయితే ఆయన ప్రభు యొక్క మరి ఆత్మ నా మీద ఉంది అని చెప్తూ ఏమంటాడంటే, బీదలకు సువార్త ప్రకటించడానికి, ఇంకా నలిగిన వారిని విడిపించడానికి, చెరలో ఉన్నటువంటి వారికి విడుదల కలుగునని ప్రకటించడానికి, గ్రుడ్డి వారికి చూపు కలుగునని ప్రకటించడానికి, ప్రభు యొక్క హితవచ్చరాన్ని ప్రకటించడానికి నేను ఈ లోకానికి వచ్చాను అని చెప్పి ఆయన తెలియచేస్తూ ఉంటున్నాడు. కాబట్టి ఆయన నీతిమంతుడు పరిశుద్ధుడయ్యుండి కూడా ఎన్నో నిందలు అవమానాలు చెయ్యని వాటిని అబద్ధంగా చెడ్డ మాటలల్లా ఏసైని అంటున్నప్పుడు ఆయన మౌనంగా ఉన్నాడు, కానీ ఎవరికి కూడా సమాధానం చెప్పలేదు. అంతేకాదు యేసు ప్రభు గర్భంలో పడినప్పుడు మరియమ్మ మరి గర్భవతిని అని తెలిసిన తర్వాత మరియమ్మని ఎంతమంది ఎన్ని రకాలుగా నిందించుంటారో కదా. ఒకవేళ కొంతమంది చాటున నిందిస్తారు, కొంతమంది మొహం పట్టుకొని కూడా అంటారు, ఇంకా కొంతమంది ఆ చాటును అనుకునే మాటలు తీసుకొచ్చి వాళ్ళకి చెప్తూ ఉంటారు. అయినప్పటికీ మరియమ్మకు తెలుసు నేను ఎలా గర్భవతి అయ్యానో, నాకు తెలుసు, నా దేవుడికి తెలుసు, ఇంకొకటి తెలియవలసిన అవసరం లేదు అని చెప్పేసి దాదాపుగా ఆమె ప్రసవించి ఆ బిడ్డ పెరిగి పెద్దవాడయ్యి
ఒక దాదాపుగా 30 సంవత్సరాల వరకు కూడా ఆమె మౌనంగా ఉన్నట్లుగా మనం చూస్తూ ఉంటున్నాము. ఆలోచన చేయండి, కానాను పెండ్లి విందులో యేసు ప్రభు వారు నీళ్లను ద్రాక్షారసంగా మార్చినప్పుడు ప్రజలందరూ కూడా నివ్వెరపోయారు. మరియమ్మ అంటే ఏదో అనుకున్నాము, మరియమ్మ కొడుకు అంటే ఏదో అనుకున్నాము అని చెప్పి వారందరి నోళ్ళు దాదాపుగా 30-31 సంవత్సరము తెరిచిన నోళ్ళు, రకరకాలుగా మాట్లాడుకున్నటువంటి నోళ్ళు ఒక్కసారిగా మూత పడినట్లుగా మరి మనం చూస్తూ ఉంటున్నాం. ఏది ఏమైనప్పటికీ కూడా ఇక్కడ దేవుని యొక్క మాటలు ఎంతో విలువైనటువంటివి, శ్రేష్టమైనటువంటివి. అంతేకాదు ఇంకా మనం చూసినట్లయితే కీర్తనల గ్రంథము 78వ అధ్యాయము 66వ వచనంలోను 109:25 కూడా వారి నిందలకు నేను ఆస్పదుడనైతిని, వారు నన్ను చూచి తమ తలలు ఊచెదరు అని చెప్తూ ఉంటున్నాడు. పడేవాళ్ళు ఉంటే అనేవాళ్ళు ఇంకా అంటూనే ఉంటారు. ఏది ఏమైనప్పటికీ అన్నా వాళ్ళు అనకుండా ఉంటే వారి సంగతి దేవుడు చూసుకుంటానని దేవుని యొక్క లేఖనం తెలియచేస్తుంది. 119వ దావీదు కీర్తన 22వ వచనము నా మీదికి రాకుండా నిందను తిరస్కారమును తొలగించుము అని ప్రార్థన చేస్తూ ఉంటున్నాడు. దావీదు గారి జీవితంలో కూడా ఎన్నో నిందలు, అవమానాలు భరించారు. భక్తుల జీవితాలను చూస్తే వారు ఏ నింద అవమానం భరించకుండా భక్తులు కాలేదు అనేటటువంటి విషయాన్ని మనము గుర్తు చేసుకోవాల్సినటువంటి వారమై ఉంటున్నాము. నిందను తిరస్కారమును తొలగించమని ఇక్కడ మనవి చేస్తున్నట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. 89వ దావీదు కీర్తన 41వ వచనం చూస్తే పొరుగు వారికి నేను నిందాస్పదుడనయ్యాను అని చెప్తూ ఉంటాడు. ఏమండి, ఇక్కడ చాలామంది మనం చూసినట్లయితే దేవుణ్ణి నమ్ముకోవడం వల్ల ఎన్నో నిందలు, అవమానాలు భరించున్నటువంటి వారు లేకపోలేదండి. ఇంకా మనము దేవుని యొక్క లేఖనాన్ని చూస్తే 89వ అధ్యాయము 50వ వచనం ప్రభువా, నీ సేవకులకు వచ్చిన నిందను జ్ఞాపకము చేసుకొనము అని చెప్తూ అంటే ఇంకా ప్రతిదీ వాళ్ళకి ఏం పని అంటే అందరినీ నిందించడమే పని. వెళ్ళే వాళ్ళని, వచ్చేవాళ్ళని మరి కూర్చొని అరుగుల మీద కూర్చొని నిందిస్తూ ఉంటారు. అంతేకాదు సేవకులు కూడా నిందిస్తూ ఉంటారటండి. ఇంకా మనం చూసినట్లయితే ఆ సేవకులను కూడా మరి వారికి వచ్చినటువంటి నిందను జ్ఞాపకము చేసుకొనమని బలవంతులైన జనులందరి చేతను ఎదలో నేను భరించుచునే ఉన్న నిందను జ్ఞాపకము చేసుకునము. బలవంతులైనటువంటి వారు బలహీనులను అణగద్రొక్కుతూ నిందిస్తూనే ఉంటారు. ఆ నిందను జ్ఞాపకం చేసుకోమని కూడా ఇక్కడ భక్తుడు తెలియచేస్తూ ఉంటాడు. 89వ అధ్యాయం కీర్తనలు 51వ వచనం చూస్తే యెహోవా, అవి శత్రువులు చేసిన నిందలు నీ అభిషక్తుని తల మీద వారు మోపు నిందలు, మోపుచున్న నిందలు అని చెప్పేసి ఇక్కడ దేవుని యొక్క లేఖనం తెలియచేస్తుంది. అభిషక్తుని నడక మీద కూడా, తల మీద నిందలు మోపుతూ ఉంటున్నారని యేసయ్య అంతటి వాడిని ఎంతగానో నిందించి హింసించి చెడ్డ మాటలలో పలికినటువంటి లోకము యేసయ్య నమ్ముకున్నటువంటి వారిని కూడా నిందిస్తూనే ఉంటుంది. అయినప్పటికీ కూడా వాటి వల్ల గొప్ప బహుమానము మనకి దేవుడిస్తాడు అని నిరీక్షణతోటి మనం ప్రభువుని వెంబడించవలసినటువంటి వారమై ఉంటున్నాము. ఇంకా మనం చూస్తే సామెతల గ్రంథము 14వ అధ్యాయం 31వ వచనం చూస్తే దరిద్రుని బాధించువాడు వాని సృష్టికర్తను నిందించువాడు అని చెప్తూ ఉంటుంది. దరిద్రుని అడుక్కునేటటువంటి వారిని చాలామంది చాలా బాధిస్తూ ఉంటారు. అలా బాధిస్తున్నటువంటి వారికి మరి దేవుడు అంటున్నాడు, వారు ఎలాంటి వాళ్ళు అంటే సృష్టికర్తనే నిందించేటటువంటి వారు అని దేవుని యొక్క లేఖనం తెలియజేస్తుంది. ఇంకా కొంతమంది ఏం చేస్తారంటే మరి యొక్క భేదలను కనికరిస్తూ ఉంటారు. ఇంకా సామెతల గ్రంథము 17వ అధ్యాయం 5వ వచనం చూస్తే భేదలను వెక్కిరించువాడు అని సృష్టికర్తను నిందించువాడు అని. చూడండి, స్థితిగతులు బాగుంటే తక్కువ వారిని నిందిస్తా వెక్కిరిస్తూ ఉంటారండి చాలామంది. కాబట్టి ఇలాంటి వారు కూడా సృష్టికర్తను
నిందించేవారు అని దేవుని యొక్క లేఖనం తెలియజేస్తుంది. ఇలాగా కొంతమంది నన్ను ఎందుకు పేదవారిగా సృష్టించాడు, కొంతమందిని ఎందుకు ధనవంతులుగా చేశాడు, కొంతమందికి అన్ని అవయవాలు ఉన్నాయి, నాకు ఎందుకు అవయవాలు లేవు అని మరి సృష్టికర్తను నిందించేవారు కూడా లేకపోలేదు. ఏది ఏమైనప్పటికీ కూడా ఎవరిని ఎలాగ సృష్టించాలి అన్నది అది దేవుని యొక్క ఆధీనంలో ఉంటుంది. అంతేకాదు మరి యిర్మీయా గ్రంథం 18వ అధ్యాయంలో చూస్తే అక్కడ యిర్మీయాతో దేవుడు చెప్తాడు కదా, నువ్వు కుమ్మరివాణి ఇంటికి వెళ్ళు, అక్కడ నీతో మాట్లాడతాను అని చెప్తాడు. ఆ కుమ్మరివాణి ఇంటికి వెళ్ళినప్పుడు సారి మీద ఆ కుమ్మరివాడు కొండను తయారు చేస్తూ ఉంటున్నటువంటి సన్నివేశాన్ని చూశాడు. చూసిన తర్వాత కుమ్మరి తన నేర్పరితనంతో రకరకాల కుండలు తయారు చేస్తూ ఉంటాడు. అది తన చేతి నైపుణ్యము. అయితే ఒక కుండ ఆ కుమ్మరివాణి చేతిలో నుంచి విడిపోయిందంట. విడిపోతే ఆ కుమ్మరివాడు ఏం చేశాడంటే తనకు యుక్తమైనట్టుగా అదే మట్టిని మరొక పాత్రను చేశాడు అంట. అప్పుడు దేవుడు చెప్తున్నాడు, ఇశ్రాయేలు వారలారా, నేను కుమ్మరి మంటికి చేసినట్టు నేను మీకు చేయలేనా, మీరు నా చేతిలోంచి విడిపోతున్నారు అని చెప్పేసి దేవుడు తెలియచేస్తూ ఉంటున్నాడు అక్కడ. కాబట్టి ఏ కుండ చెయ్యాలి అన్నది కుమ్మరి వాని యొక్క ఉద్దేశాన్ని బట్టి చేస్తాడు. అలాగే దేవాది దేవుడు ఇంతమంది మనుషులను, లక్షలాది కోట్లాది ప్రజలను సృష్టించాడు అంటే ఒకళ్ళలాగా ఇంకొకళ్ళు ఉండరండి. ఒకళ్ళ కళ్ళు ఉన్నట్టుగా ఇంకొకళ్ళ కళ్ళు ఉండవు, ఒకటి చేతి ముద్రలు ఉన్నట్లుగా మరొక చేతి ముద్రలు ఉండవు. ఆయన అనంత జ్ఞాని అండి, ఆయన జ్ఞానానికి మితి లేదండి. ఇలాంటి దేవాది దేవుణ్ణి కూడా నిందిస్తూ ఉంటారు, వెక్కిరిస్తూ ఉంటారు. అంటే వారికి వారే వెక్కిరించుకున్నట్టు అన్నమాట, వారిని వారే నిందించుకున్నట్లని దేవుని యొక్క లేఖనము తెలియచేస్తూ ఉంటున్నది. ఇంకా మనం చూసినట్లయితే లూకాసు వార్త 6వ అధ్యాయం 22వ వచనాన్ని చూసినట్లయితే, మనుష్య కుమారుని నిమిత్తం మనుషులు మిమ్మును ద్వేషించి వెలివేసి నిందించి మీ పేరు చెడ్డదని కొట్టివేయినప్పుడు మీరు ధన్యులు అని చెప్తూ ఉంటాడు. నిజంగా దేవుని పరిచర్య చేయడం సామాన్యమైనటువంటి విషయం కాదండి. సంఘానికి ఎంతమంది వస్తే అన్ని రకాల మనస్తత్వాలు కలిగినటువంటి వారు దేవుని సేవకుల్ని ఏదో ఒక రకంగా నిందిస్తూనే ఉంటారు, హింసిస్తూనే ఉంటారు. అలాగే మరి తల్లిదండ్రులు కూడా మరి బిడ్డలను కానీ పెంచి పెద్ద చేస్తే ఆ పిల్లలు కూడా తల్లిదండ్రుల్ని నిందిస్తూ హింసిస్తూ తల్లిదండ్రులు చెడ్డ మాటలలో పలికేటటువంటి పిల్లలు కూడా లేకపోలేదు. తల్లిదండ్రుల సొమ్ము తింటూ తల్లిదండ్రులు విమర్శిస్తూ ఉంటారు. అలాగే దేవాది దేవుడు నిన్ను నన్ను మనందరినీ సృష్టించాడు అంటే ఆ దేవుణ్ణి నిందించేవారు కూడా ఉన్నారు, హింసించేవారు కూడా ఉన్నారు. అంతేకాదు మనుష్య కుమారు నిమిత్తము, యేసు ప్రభు నిమిత్తము మనుషులు ఎవరైనా సరే మరి మనల్ని నిందిస్తున్నప్పుడు, వెలివేసి నిందిస్తున్నప్పుడు, హింసిస్తున్నప్పుడు, ద్వేషిస్తున్నప్పుడు, మన పేరు చెడ్డదని ప్రకటన చేస్తున్నప్పుడు మీరు ధన్యులు అని చెప్తూ ఉంటున్నాడు. ఏ పిల్లలైతే తల్లిదండ్రుల గురించి చెడ్డగా విమర్శిస్తూ ఉంటారో ఆ విమర్శిస్తున్నందుకు దేవుడు వాళ్ళకి శిక్ష ఇస్తాడు, పడుతున్నటువంటి తల్లిదండ్రులకు మరి ధన్యత ఇస్తాడు. అలాగే మరి సంఘస్థులు ఎంతమంది ఎన్ని రకాలుగా దేవుని సేవకుల్ని నిందించినా ఆ సేవకులు భరించినట్లయితే దేవుడు బహుమానం ఇస్తాడు, ఆ నిందించినటువంటి వారికి శిక్ష ఇస్తాడని మర్చిపోకూడదండి. ఇంకా మనం చూసినట్లయితే రోమీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయము 3వ వచనాన్ని చూసినట్లయితే, నిన్ను నిందించు వారి నింద నా మీద పడేను అని చెప్తుంటాడు. ఈ మాట చాలా విచిత్రంగా అద్భుతంగా ఉంటుంది కదండి, ఎంతో ధైర్యపరిచేదిగా ఉంటుంది. ఎవరైతే దేవుని సేవకులను, దేవుని నమ్ముకున్నటువంటి వారిని నిందిస్తారో ఆ నిందలు యేసయ్య మీద పడినట్లుగా చెప్తూ ఉంటున్నాడు. ఒకనొక సమయంలో ఒక భార్య భర్త ఉంటున్నారు. ఆ భార్య ప్రభువుని తెలుసుకుంది, తెలుసుకుంటే ఆ భర్త ఎంత మాత్రం కూడా చర్చికి వెళ్ళడానికి ఒప్పుకునేవాడు కాదు, అది మన మతం కాదు, మన దేవుడు కాదు అని చెప్పేసేసి ఆమెను చాలా హింసించేటటువంటి వాడు.
అయినప్పటికీ కూడా ప్రతి ఆదివారం కూడా ఆమె దేవుని సన్నిధికి వెళ్ళేదండి. వెళ్ళొచ్చిన తర్వాత చాలా విపరీతంగా కొట్టేవాడండి, చాలా గాయపరిచేవాడు, వాళ్ళంతా దెబ్బలే. అయినప్పటికీ కూడా మరలా మరుసటి ఆదివారం మందిరానికి వెళ్ళడం మానేది కాదండి. అలాగే ప్రతి ఆదివారం మందిరానికి వెళ్ళడం మరి ఇంటికి వచ్చి చాలా భయంకరంగా హింసించబడుతూ ఉండేటటువంటిది. అయితే ఒకరోజు ఆయన తన భర్త చెప్పాడు ఆమెతోటి, ఈవేళ నిన్ను ఇక చంపేస్తాను, నువ్వు ఎంత కొట్టినా ఎంత హింసించినా నువ్వు చర్చికి వెళ్ళడం మానట్లేదు, నిన్ను చంపేస్తాను అని చెప్పేస్తానంటే ఆవిడ ఆ రోజు కూడా చర్చికి వెళ్ళింది. వెళ్ళి సంఘంలో సాక్ష్యం చెప్పింది, మరి నా భర్త నన్ను ఎంతగానో కొడుతున్నాడు, అయినా సరే నేను మానట్లేదు, ఎందుకంటే నా కొరకు ప్రాణం పెట్టిన దేవుడు, నా కొరకు నిందల అవమానాలు భరించిన దేవుడు, నా కొరకు దెబ్బలు తిన్న దేవుడు, ఆ దేవుని కొరకు నేను ఏదైనా చేయడానికి నేను సిద్ధంగా ఉన్నానని చెప్పి ప్రతి వారం కూడా దెబ్బలు తింటున్నాను, చాలా దూషించబడుతున్నాను, హింసించబడుతున్నాను, మరి ఈసారి అయితే నన్ను చంపేస్తానని చెప్పాడు నా భర్త, కాబట్టి వచ్చేవారు నేను వస్తానో లేదో తెలియదు, కానీ మరి నా గురించి మీరందరూ కూడా ప్రార్థన చేయండి అని చెప్పినప్పుడు సంఘం అంతా కూడా గొల్లున కన్నీళ్లతోటి ప్రార్థన చేశారు. ఆ రోజు ఆమె వచ్చింది, ఇంటికి వచ్చేటప్పటికీ అతడు గొడ్డలు తీసుకొని రెడీగా ఉన్నాడు. అయితే ఆ గొడ్డలి ఆమె మీదకి ఎత్తినప్పుడు ఎత్తడం ఎత్తాడు కానీ గొడ్డలు ఆమె మీద పడట్లేదండి. ఆ చెయ్యి అతనికి ముందుకి వెనక్కి అసలు కదలనే కదలట్లేదు. ఏంటి విచిత్రం ఏంటి అని చెప్పేసేసి వెనక్కి తిరిగి చూసి, ఎవరైనా నన్ను పట్టుకున్నారా ఏంటి అని చెప్పి వెనక్కి తిరిగి చూసినప్పుడు వంటి నిండా గాయాలతో ఉన్నటువంటి యేసయ్యను చూశాడు. చూసి, అయ్యా నువ్వెవరివి, నీకెందుకు ఈ దెబ్బలు, ఎందుకు ఇలా ఉన్నావు, ఎందుకు వచ్చావు ఇక్కడికి అని అంటే, నా బిడ్డ శిక్షించబడుతుంది, నా బిడ్డ మరి అవమానపరచబడుతుంది, నా బిడ్డ ఎంతో మరి కఠినంగా మరి కొట్టడం దెబ్బలు తినడం చూస్తున్నాను, ఆ దెబ్బలు నా బిడ్డ మీద కాదు నా మీద పడుతున్నాయి అని చెప్పేసి తెలియచేసినప్పుడు చూస్తే అతని యొక్క భార్య మీద ఒక్క దెబ్బ కూడా లేదండి. ఆ దెబ్బలన్నీ కూడా ఏసై మీద పడుతున్నాయని చెప్పి వెంటనే ఆ గొడ్డలు అక్కడ పారేసి అతడు పశ్చాత్తాపపడి, నేను దేవుణ్ణే కొట్టే అంతటి దుర్మార్గుడినా, నా భార్యను కొడుతున్నాను అనుకున్నాను అని చెప్పేసేసి ఆ రోజే తన పాప జీవితాన్ని దేవుని సన్నిధిలో ఒప్పుకొని మరి అతడు మరుసటి వారం తన భార్యతో కూడా మందిరానికి వెళ్ళినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. కాబట్టి ఇలాంటి సన్నివేశాలు ఎన్నెన్నో ఎన్నో మరి ఊరికినే మనం ఏసైని నమ్ముకోలేదండి. ఏదో కూడు గుడ్డ కలుగుతుందని, లేకపోతే ఏదో ఆస్తులు దొరుకుతాయని, లేకపోతే ఈ లోకంలో ఏదో సంపాదించుకోవాలని ఏసై దగ్గరికి మనం రాలేదు. కానీ మరి ఏసైని నమ్ముకున్న ప్రతి ఒక్కరి జీవితం ఒక కరపత్రం వలె ఉండాలి, అనేక మందికి మేలుకరంగా ఆశీర్వాదకరంగా ఉండాలి అని మరి దేవుని యొక్క చిత్తం మన పట్ల ఉండబట్టే కొంతమంది బోధకులుగాను ఉపదేశకులుగాను మరి అద్భుతాలు చేసేవారుగాను మరి దేవుని కొరకు కొన్ని ఆత్మలు సంపాదించేవారుగాను ప్రతి ఒక్కరూ కూడా రక్షణ పొంది మరి దేవుని పనిలో నిమగ్నులై దేవుని కొరకు కొన్ని ఆత్మలు సంపాదించాలని ప్రయాసపడుతున్నటువంటి వారిని మనం చూస్తూ ఉంటున్నాము. వారిని నిందించినట్లయితే దేవుని నిందించినట్లే, వారిని హింసించినట్లయితే దేవుని హింసించినట్లే, ఇంకా మనం చూస్తే చాలామంది సేవకులను చంపేసినటువంటి దుర్మార్గులు కూడా లేకపోలేదండి. ఎంత అమానుషమండి, ఎంత భయంకరమండి. ఈరోజు మరి క్రైస్తవుల్ని చంపుతున్నటువంటి వారు ఉన్నారు. ఈరోజే కాదు, ఆ రోజు ఆది అపోస్తల కాలం నుంచి కూడా యేసు ప్రభు యొక్క 12 మంది శిష్యుల్ని కూడా చాలా భయంకరంగా చిత్రహింసలు చేసి చంపేసింది లోకం. ఆటి ఆ శిష్యులకు పరలోకంలో గొప్ప ఆధిక్యతలు ఉన్నాయి. ఎంతోమంది మరి క్రైస్తవులు కూడా దేవుని కొరకు ప్రాణాలు అర్పించినటువంటి వారు లేరు, లేకపోలేదు. సత్యం కోసం చిత్రహింసలు అనే పుస్తకంలో అనేక రకాల చిత్రహింసలు చేసి
క్రైస్తవులను చంపివేసి ఉంటున్నారు. అంతేకాదు మరి గ్లోరీ మినిస్ట్రీస్ హెచ్ జంక్షన్ అనే ఛానల్లో మిషనరీస్ లైఫ్ హిస్టరీస్ ఎన్నో మరి ఎంతోమంది క్రీస్తు కొరకు హతసాక్షులు అయిపోయినటువంటి వారి జాబితా గురించి చెప్తూ ఉంటున్నారు. ఏది ఏమైనప్పటికీ కూడా మరి మనము దేవుని కొరకు కొంచెం కూడా శ్రమ పడట్లేదు, ఒక్క దెబ్బ కూడా తినట్లేదు, ఒక మరి రక్త బిందు కూడా మనం చిందించట్లేదు. అయినప్పటికీ కూడా మరి మన భక్తి జీవితంలో యేసయ్యకి మహిమ కలిగేటట్లు జీవితకాలం అంతా కూడా మన విశ్వాసాన్ని కాపాడుకుంటూ నిత్య జీవాన్ని స్వతంత్రించుకోగలిగినట్లయితే మనకంటే ధనులు ఇంకెవరు ఉండరండి. హతసాక్షుల కంటే గొప్పవాళ్ళం కాదు, కానీ దేవుని రాజ్యాన్ని సంపాదించుకున్నటువంటి వారిగా మనం ఉంటామని ప్రభు పేరిట మనవి చేస్తూ ఉంటున్నాను. ఇంకా మనం చూసినట్లయితే మొదటి పేతురు 4:14 చూస్తే, క్రీస్తు నామము నిమిత్తం మీరు నింద పాలైన ఎడల మహిమా స్వరూపి అయిన ఆత్మ అనగా దేవుని ఆత్మ మీ మీద నిల్చుచున్నాడు కనుక మీరు ధన్యులు అని చెప్తూ ఉంటున్నాడు. ఇక్కడ క్రీస్తు యేసు నామం నిమిత్తము నింద పాలైనటువంటి వారు మహిమాస్వరూపుడైనటువంటి ఆత్మ వలన దేవుని ఆత్మ మీ మీద నిలుచుచున్నాడు కనుక మీరు ధన్యులు అని చెప్తూ ఉంటున్నాడు. ధన్యులు అంటే ఆస్తులు ఉన్నవాళ్ళు ధన్యులు, అంతస్తులు ఉన్నవాళ్ళు ధన్యులు, బాగా సంపాదించేవాళ్ళు ధన్యులు, లోకంలో మరి ధనవంతులు ధన్యులు అని ఎకరాలెకరాలు ఉన్నవాళ్ళు, వెండి బంగారాలు ఉన్నవాళ్ళు ధన్యులు అని దేవుని యొక్క లేఖనం చెప్పట్లేదు. కానీ ధన్యులు అనేటటువంటి మాటను మనం గమనించినట్లయితే దేవుని నిమిత్తము హింసను సహించినటువంటి వారు ధన్యులు అని దేవుని యొక్క లేఖనము తెలియచేస్తుంది. అందుకని వారు దేవుని కొరకు వెనకాడకుండా వారు ప్రాణాలు అర్పించడానికి కూడా ముందుకు వస్తున్నారు. మొన్నీ కాలం మధ్యకాలంలో మణిపూర్లో దేవుని నమ్ముకున్నటువంటి వారిని అనేక మందిని చిత్రహింసలు చేసి ఉంటున్నారు, చాలా భయంకరంగా అవమానపరిచి ఉంటున్నారు. వారు శరీరాన్ని అవమానపరిచారు, కానీ ఆత్మను వారు అవమానపరచలేదు. వారి ఆత్మలో బలంగా ఉన్నారు కాబట్టి దేవుని కొరకు ఎలాంటి శ్రమ అయినా భరించడానికి సిద్ధంగా ఉన్నారు. చనిపోతూ కూడా మరి వారిని క్షమించమని చెప్తూ మరి దేవుని రాజ్యాన్ని సంపాదించుకున్నటువంటి వారు ఎంత గొప్ప ధన్యులండి, ఎంత గొప్ప ఆధిక్యత. అది పరలోక రాజ్యంలో యుగ యుగాలు ఉండడం అనేటటువంటిది ఈ లోకంలో కొంచెం కాలమే ఉంటామండి. ఈ మధ్యకాలంలో ఒక సేవకురాల్ని మరి బట్టలు ఉడదీసి తన భర్తకు కూడా బట్టలు తీసేసి ఆ సేవకుడిని సేవకురాలు భుజం మీద ఎక్కించి మరి చాలా అవమానపరిచి కొడుతూ తిడుతూ నిందిస్తూ చాలా అవమానపరిచి మరి 4 రోడ్లు కలిసిన జంక్షన్లో అవమానపరిచారు. వారు మరుసటి రోజు బట్టలు ధరించుకొని అదే సెంటర్కి వచ్చి యేసు ప్రభుని గురించి ప్రకటిస్తూ వారు చెప్తున్నారు, వారు మా శరీరాన్ని అవమానపరిచారు కానీ మాలో ఉన్నటువంటి వాడు జీవము కలిగినటువంటి వాడు సజీవుడైనటువంటి దేవుడు అని చెప్పేసి ఆ దేవుని గురించి వారు ప్రకటిస్తున్నప్పుడు అనేక మంది పశ్చాత్తాపపడి ప్రభువుని అంగీకరించారండి. ఆలోచన చేయండి, మరి దేవుని నమ్ముకోవడం అంటే సామాన్యమైన విషయం కాదండి. అసలు దేవుడు ఎవరో తెలియకుండా ప్రవర్తిస్తున్నారండి చాలామంది. యేసు ప్రభు దేవుడని స్పష్టంగా చెప్పినప్పటికీ కూడా గ్రహించలేనటువంటి వారు చాలామంది ఉన్నారు. వాళ్ళు దేవుడి గురించి ప్రచారం చేసుకుంటున్నారు అని అనుకుంటున్నారు, కానీ ఆ దేవుడిని నమ్మితేనే, యేసు ప్రభు దేవుడని నమ్మితేనే నిత్య జీవం దొరుకుతుంది, లేకపోతే యుగ యుగాలు నరకంలో ఉండవలసి వస్తుందని గ్రహించలేనటువంటి వారు అనేక మంది ఉన్నారు. అటు వారి కొరకు మనందరం కూడా ప్రార్థన చేయవలసినటువంటి వారమై ఉంటున్నాము. చిన్న ప్రార్థన చేసుకుందాం. మహిమ స్వరూపుడా, నీ పాదాలకు దద్ద శిరస్సు వంచి మొక్కుతుంటున్నాం ప్రభువా, నీకు మార్పెడుతున్నాను తండ్రి. నాయన ఈ సదవకాశం నాకు ఇచ్చినందుకు నీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను ప్రభువా. నీ గురించి ప్రకటించే భాగ్యం ఇచ్చారు ప్రభువా. అవసరమైతే నాయన ఆ తుది శ్వాస వరకు నీలో నిలిచి అనేకులను నీ కొరకు సంపాదించుకునేదానిగా అయ్యా నా తండ్రి, అందరినీ కాకపోయినా కొందరినైనా అగ్నిలో నుంచి లాగినట్టుగా దేవుని యొక్క రాజ్యానికి ప్రభువ నడిపించేదానిగా నన్ను జ్ఞాపకం చేసుకునండి. ఈ వర్తమానం వింటున్నటువంటి ప్రతి ఒక్కరిలో కూడా
గొప్ప చైతన్యాన్ని కలిగించండి ప్రభు. ఆత్మస్థైర్యాన్ని దయచేయండి ప్రభు. మా చుట్టుపక్కల నశించిపోతున్న వారి పట్ల మేము బాధ్యత తీసుకొని ప్రభు నా తండ్రి వారిని సందర్శించి నడిపించేవారిగా చేయండి ప్రభు. ఈ వర్తమానం వింటున్నటువంటి బిడ్డలకు ఉంటున్నటువంటి ప్రతి శోధన, ప్రతి సమస్య, ప్రతి కష్టము అయా వాటిలో గొప్ప జయముందని, ఆయా శోధన సహించేవాడు ధన్యుడని మీరు చెప్తున్నాడు కనుక ప్రభు, అయా నాయన వాటిలోంచి గొప్ప విజయాన్ని మీ బిడ్డలకు దయచేయండి. వారి అనారోగ్యాల్లోంచి ప్రభు బిడ్డలేక బాధపడుతున్నటువంటి వారికి అయా సంతులేని దాన్ని నిర్లాలుగా చేస్తానని, కుమారులు సంతోషించే తల్లిగా చేస్తానని చెప్పిన దేవుడు కదా ప్రభు. ఎలాంటి రోగం వచ్చినప్పటికీ కూడా ప్రభు ఐగుప్తీలు కలిగిన వ్యాధుల్లో ఏది మీకు రానివ్వనని మీరు చెప్పారు కనుక, అది కూడా వచ్చినప్పటికీ కూడా ప్రభు స్వస్థపరిచి యెహోవాను నేనే అని చెప్తున్నావు కనుక, మీ బిడ్డలకు మంచి ఉపశమనం కలిగించి భక్తి జీవితంలో రాణించడానికి సహాయం చేయమని ఏసై పట్టి అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్. మీ అందరికీ వందనాలు.